హాయ్ గైస్, నేను నిన్న ఒక స్టోరీ పెట్టున్నాను. ఆ స్టోరీ పెట్టిన మూమెంట్ మాత్రం నాకు చాలా చాలా ఎమోషన్ కి ట్రిగర్ అయ్యి ఉండింది. ఎందుకు ఏడిచ్చినానో సడన్గా నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఇన్సిడెంట్స్ అట్లా ఒక్కసారిగా గుర్తొచ్చి ఏడిపోచేసింది. ఒక గంట సేపు ఏడ్చుంటాను, ఆ గంట తర్వాత నా స్టోరీలు నేనే చూసుకొని, అబ్బా ఏమి రా స్వామి ఇదంతా పెట్టినా స్టోరీలో తీసేద్దామా అని చెప్పేసి కూడా అనుకున్నాను. బట్ ఆ పాటికే చాలా మంది నాకు మెసేజ్ చేసేసుకున్నారు. అందరినీ నేను మోటివేట్ చేస్తూ ఉంటాను, బట్ ఇంతమంది నన్ను మోటివేట్ చేస్తా, నాకు ఆరాధనలు ఇచ్చుకుంటా ఉన్నారు, బా నాకు భలే నచ్చింది అదంతా. అండ్ కొంతమంది వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. చాలా మందికి ఇట్లా చిన్నప్పటి నుంచి జరిగిందంట బాడీ షేమింగ్, ఎందుకు అంత పొట్టు ఎక్కువ ఉంది, ఎక్కువ తింటా ఉన్నావా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన ఆ ఫ్యాట్ని కూడా ఇంట్లో పేరెంట్స్ కొంచెం ఏంది అట్లా అయిపోయినావు, ఏంది ఇట్లా అయిపోయినావు అని చెప్పేసి రిలేటివ్స్ అనేది. సో బయట వాళ్ళంటే బేసిక్గా ఎవరు ఎక్కువ పట్టించుకోరు, బట్ ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేస్తా, అర్థం చేసుకోకుండా లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పకుండా బయట వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తే. సో పేరెంట్స్ దగ్గర నుంచి ఆబ్వియస్లీ ఎవరైనా పాజిటివిటీ కోరుకుంటారు, అట్లాంటి పేరెంట్స్ దగ్గర నుంచి ఆ మాటలు వచ్చినప్పుడు అది చాలా ట్రిగర్ అవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటామో, మనల్ని ఎట్లా పెంచినారో, పెద్ద అయినాక కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు కూడా మనం అట్లే ఆలోచిస్తాం. ఎందుకంటే మనల్ని అట్లే పెంచినారు కాబట్టి, మనం అట్లే పెరిగినాము కాబట్టి ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. సో ఈ జనరేషన్ పేరెంట్స్కి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, బికాస్ ఈ జనరేషన్ సూపర్, అసలు ఈ జనరేషన్ చాలా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు. బట్ మన ముందు జనరేషన్ ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ పెంచినట్టు, నేను చెప్పినాను కదా మనల్ని వాళ్ళు ఎట్లా పెంచినారో మనం అట్లా ఉన్నాం, వాళ్ళని వాళ్ళ అమ్మ నాయన ఎట్లా పెంచినారో వాళ్ళు అట్లే ఉంటారు. సో దే ఆర్ లిటిల్ నారో కంపారిటివ్లీ. సో వాళ్ళకి నేను చెప్పేది ఏమిరా అంటే, ప్లీజ్ స్టార్ట్ టీచింగ్ యువర్ కిడ్స్ టు లవ్ దెమ్సెల్స్ ఫర్ ద వే దే ఆర్. మీరు వాళ్ళకి నేర్పిస్తేదా వాళ్ళు నేర్చుకుంటారు, చిన్నప్పటి నుంచి ఉండాలి, అది మధ్యలో వచ్చేది కాదు అది. అండ్ మీ ఆడపిల్లకాయలకి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్ట పోవాలి అనేసి కాకుండా, మీ మగపిల్లకాయలకి అమ్మాయిని ఎట్ట చూడాలి అనేసి నేర్పించండి. అండ్ ఇప్పుడు మన ఫ్యాన్స్ విషయానికి వస్తే, ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ కాదు, ఒక్క ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్. ఆ బిగ్ బాస్ అయిపోయి దాని తర్వాత ఓటీటీ కూడా వచ్చింది, అయినా కూడా కొంతమంది ఇంకా అదే పట్టుకో ఉన్నారు, అప్పటి రివ్యూలు అప్పటి ఇదే పట్టుకో ఉన్నారు. సి బేసికలీ నా డ్యూటీ ఏమిరా అంటే, ఐఆమ్ అ బిగ్ బాస్ క్రిటిక్. సో నాకు అక్కడ బిగ్ బాస్ గేమ్ని జడ్జ్ చేయడమే నా పని, నా పనే అదే, నా పని నా డ్యూటీ, నేను చక్కగా చేసినాను అంతే ఆడ జరిగింది. దాన్ని ఇంకా పట్టుకొని దాన్నే పట్టుకొని నువ్వు మావాణ్ణి అన్నప్పుడు లేదా మావాణ్ణి జడ్జ్ చేసినప్పుడు లేదా అంటే, దట్ వాస్ మై, నా పనే అది రా స్వామి, నా రెస్పాన్సిబిలిటీనే అది, నా డ్యూటీనే అది టు జడ్జ్ బిగ్ బాస్ గేమ్. I have judged that person in Big Boss, not outside. బయటకు వచ్చిన తర్వాత నేను పేరు తీయలేదు, ఏమీ చేయలేదు, పర్సనల్ లైఫ్ పోలేదు, నాకు తెలీదా, లేకపోతే నేను పోలేనా, పోలేదు, బికాస్ దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకెందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తే, ఒక ఓపెన్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఏదైనా చేస్తే నేను దాని గురించి మాట్లాడతాను, బికాస్ ఐఎమ్ ఏ బిగ్ బాస్ క్రిటిక్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ ఎక్స్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ వచ్చి నన్ను సింపతి క్రియేట్ చేస్తాను కావాలని అనేసి మాట్లాడారు. సింపతి ఏమి చేతగాని వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఇంక ఏమి లేదు, నేను చేసేదానికి ఏమి లేదు, నేను చేతగాని దాన్ని అనేసి నేను ఒప్పుకున్న రోజు సింపతి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఐ థింక్ ఐఆమ్ మోర్ దెన్ టాలెంటెడ్ అండ్ ఐ డోంట్ నీడ్ టు క్రియేట్ సింపతి అట్ ఆల్. ఆ టైంలో నాకు నిజంగా ఇచ్చి పిచ్చిదానిలాగా నాకే అనిపించింది, ఎందుకు ఇచ్చినాను రా అని చెప్పేసి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఏమిరా అంటే, పాత గేమ్ల్ని, పాత రివ్యూల్ని, పాత విషయాల్ని అట్టే పట్టుకొని పీడించుకుంటా, కొత్త విషయాలు చూడకుండా, అప్డేట్ అవ్వకుండా ఇంకా పాస్లోనే బతికే వాళ్ళని ఏమంటారు తెలుసా, నిబ్బాస్ అంటారు. అందుకే అందరు మిమ్మల్ని నిబ్బాస్ అంటున్నారు. సో డూ నాట్ బీ ఎ నిబ్బా, బీ ఎ ప్రాపర్ పర్సన్. ఇప్పుడు సిచ్యువేషన్స్ని చూడు సార్, మీ సంవత్సరం ముందు సిచ్యువేషన్స్ ఇంకా పట్టుకొని లాగితే ఏమొస్తుంది, వాళ్ళు వాళ్ళే రియలైజ్ అయిపోయినారు లోపల నేను సరిగ్గా లేనని చెప్పేసి, మీరేమి ఇంకా దాన్ని పట్టుకొని ఎలా ఆడుతున్నారు, ఒరే నాయన పోన్రే స్వామి, నిబ్బాస్ నిబ్బా ఫెలోస్. అండ్ కొంతమంది చెప్పున్నారు దట్ నేను ఆ ఎక్స్ కంటెస్టెంట్ని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేదు, నన్ను బాడీ షేమింగ్ చేసినప్పుడు మాత్రం నాకు నొప్పేస్తుంది అని చెప్పేసి. నా ఎసెన్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏమిరా అంటే, ఆ వీడియోలో బాడీ షేమింగ్ కాదు, బాడీ షేమింగ్ బయట వాళ్ళు చేస్తే దట్స్ ఫైన్, బట్ చిన్నప్పటి నుంచి మన పేరెంట్సే మనల్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటా, దే డి నాట్ టీచ్ మీ టు లవ్ మై సెల్ఫ్ ద వే ఐ యామ్. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా కజిన్స్ చెప్పిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. ఆ మెన్స్ లస్టీ లుక్స్ వల్ల మనకు ఆ తెలియని ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. సో అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనం పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం అనేసి ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్వ్స్ అని చెప్పేది నా ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. బట్ మీరు దాన్ని బాడీ షేమింగ్, ఈడీ షేమింగ్ అని సంబంధమే లేకుండా ఇది చేస్తున్నారు, డూ నాట్ బాడీ షేమ్ అని చెప్పింది, బికాస్ పీపుల్ విల్ స్టార్ట్ లూజింగ్ దేర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద. అందుకని నేను చెప్తే దానికి బాడీ షేమింగ్ అనేసి చెప్పుకున్నారు, ఒరే నాయన నాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది మీ అండర్స్టాండింగ్కి. నెవర్దలెస్, ఒకవేళ నిజంగానే మీ దగ్గర నేను ఆ కంటెస్టెంట్ని బాడీ షేమింగ్ చేసిన వీడియో ఉంటే, ఐ డోంట్ థింక్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ నేను ఒకరిని బాడీ షేమింగ్ చేసి ఉంటానని, బట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ నేను ఒకవేళ నా రివ్యూలో చేసి ఉంటే,
నాకు గుర్తు కూడా లేదు, ఎందుకంటే నాకు నిన్న జరిగిందే గుర్తుండదు, నేను ఒక గజిని. బట్ మీ దగ్గర కానీ ఆ వీడియో ఉంది అంటే ప్లీజ్ సెండ్ ఇట్ టు మీ, నేను ఒకసారి దాన్ని చూసి నిజంగానే అది బాడీ షేమింగ్ అయితే ఐ స్వేర్ బై ఆల్ ద ఓల్డ్ అండ్ ద న్యూ గాడ్స్ దట్ ఐ విల్ అపాలజైజ్ టు దట్ పర్సన్ నా ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా, ఐ స్వేర్. సో ప్లీజ్ సెండ్ ఇట్ టు మీ.